ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలతో ఒక్కటి చేయడానికి పెద్దలు ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ఈ వివాహంతో సమాజంలోని ఇద్దరి మధ్య కొన్ని హక్కులు బాధ్యతలు వస్తాయి. పూర్వం పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని చూసి వచ్చి ఒక డేట్ ఫిక్స్ చేసి వాళ్ళకి వివాహం చేసేవారు. కానీ ఈ రోజున ఇద్దరి అనుమతి తీసుకుంటున్నారు. మీ పెద్దవాళ్ళు మీ అనుమతి అడుగుతున్నారు అంటే మీకు ఆలోచించుకొని నిర్ణయం తీసుకునే మానసిక సామర్థ్యం ఉంది అని. ప్రస్తుతం వారి వారి అభిరుచులు అవసరాలు అలవాట్లు ఆర్థిక స్థితిగతులు ఆకాంక్షలు లేదా వివాహం అయిపోయింది అని అనిపించుకోవడానికి సంబంధాలు కలుపుకొని నిశ్చయించుకుంటున్నారు. జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది ఎటువంటి స్థితిగతులలోని విడదీయరానిది. క్రమబద్ధమైన జీవితాన్ని ఆశచూపి అబ్బాయిని, భద్రతని భరోసాగా ఇచ్చి అమ్మాయిని పెళ్ళి అనే తాడుతో కట్టి తరువాత వారి వైపు చూడవలసిన పనే లేదు. మీరు గమనించారో లేదో, పెళ్లిలో ఉన్న ధర్మాలు ఆచారాలు పాతబడ్డాయి కానీ కొత్తవి మాత్రం రాలేదు. ఎందుకో మీరే ఆలోచించండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చిన తరువాత వివాహం అని గుర్తించడానికి మన ఆచారాలనే కొన్ని విధానాలుగా చెప్పింది. అవి అమ్మాయికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, అలాగే అబ్బాయికి మినిమం 21 ఇయర్స్ ఉండాలి. మన సాంప్రదాయం ప్రకారం వధువును లక్ష్మీ స్వరూపంగా వరుడును విష్ణు స్వరూపంగా భావిస్తాం. పెళ్లి చూపులు, నిశ్చితార్థం, ఆహ్వాన పత్రికలు, పెళ్లి పిలుపులు, కొత్త వస్తువులు, కళ్యాణ మండపం, మంగళ స్నానాలు, మధుపర్కం, మహాసంకల్పం, కాళ్ళు కడుగుట, సుముహూర్తం, కాళ్ళు తొక్కించడం, కన్యాదానం, 108 లేదా 11 లేదా 9 సన్నని పోగులను దారాలు కలిపి పసుపు రాసి తాళిని తయారు చేసి మంగళసూత్ర ధారణ చేస్తారు. ఇది భార్యాభర్తలు శాశ్వత అనుబంధానికి గుర్తు. తరువాత తలంబ్రాలు అంటే అక్షతారోహణం. అక్షత అంటే విరగనిది అని అర్థం. అలా విడదీయరాని బంధం కావాలని ఈ కార్యక్రమం చేస్తారు. తరువాత ఒక చిన్న బిందెలో పాలు నీళ్లు పోసి దానిలో ఒక బంగారం ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పిన వెంటనే దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నిస్తారు. దొరికిన వారు వేరొకరి వేలికి పెడతారు. ఇది వధూవరులకు స్పర్శ సాన్నిహిత్యాన్ని తెలియజేయడానికి ఉద్దేశించారు. వరుడు వధువు చేతిని తన చేతిలోకి తీసుకొని అగ్నిసాక్షిగా 7 ప్రమాణాలు చేస్తారు. దీనినే సప్తపది అని అంటారు. భార్య చిటికెన వేలును భర్త చిటికెన వేలుతో కట్టుకోమని బ్రహ్మముడి వేస్తారు. భార్యాభర్తల బంధంలో ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు. ప్రయాణమైన, పుణ్యక్షేత్రమైన, మోక్షమైన, వనవాసమైన భార్యాభర్తలు కలిసి వెళ్ళాలి, ఉండాలి. వీరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఇంకొకళ్ళు రావడానికి వీలులేని విధంగా ఉండాలని, ఏమి జరిగినా భర్తతోనే జీవితం అనుకోవాలని భార్యకి, భార్యే సర్వస్వంగా భావించాలి అని భర్తకి చెప్పి బ్రహ్మముడిని వేస్తారు. శరీరాలు రెండు అయినా ఒకటే ప్రాణంగా మార్చడం ఈ బ్రహ్మముడి యొక్క ఉద్దేశం. వధువు చీర అంచును, వరుడు ఉత్తరాయం అంచుకు పురోహితుల ఆశీర్వచనాలతో దంపతులు కొంగులో కలిపి ముడివేస్తారు. ఇక నుంచి ఇరువురూ కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, ఇంటి యజమానిరాలుగా అన్ని బాధ్యతలు స్వీకరించి మీ ఇంటిని నువ్వే చక్కదిద్దుకోవడానికి రమ్మని వేదమంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు. మీ వివాహం తర్వాత కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇంత అందమైన సమయంలో ప్రారంభించిన ఈ భార్యాభర్తలు ఒకరి నుండి మరొకరు వేరు కాకూడదు. అయితే వారిలో ఎవరైనా కారణం లేకుండా మరొకరిని వదిలి దూరమైతే మరొకరు కోర్టు ద్వారా తమ వైవాహిక సంబంధాలను పునరుద్ధరణ కోసం కేసు ఫైల్ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి దంపతులను కలపడానికి ప్రయత్నం చేయాలి. అయినప్పటికీ కొన్ని వివాహాలు విఫలమవుతున్నాయి. అందులో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమ నమ్మకం లేకపోవడం, వివాహేతర సంబంధాలు, డబ్బు మీద వ్యామోహం, మోడర్న్ కల్చర్కి సంబంధించిన ఇంపాక్ట్, ఈగో ఫీలింగ్స్,
వరకట్న వేధింపులు ఒకరిపై ఒకరు ఆధారపడటానికి ఇష్టపడటం లేదు. స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు, చాలా మంచిది. కానీ కొంతమంది వారి స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటున్నారు. మరికొంతమందికి అసలు మోరల్ వాల్యూస్ కూడా లేకుండా ఉన్నారు. జాయింట్ ఫ్యామిలీలో ఉండలేకపోతున్నామని కూడా డివోర్స్ కి అప్లై చేస్తున్నారు. 498A గృహహింస చట్టాన్ని కూడా చాలా వరకు దుర్వినియోగం చేసుకుంటున్నారు. కొందరు ఆడవాళ్ళకే చట్టం సపోర్ట్ చేస్తుంది, మగవారికి సపోర్ట్ చేయదు, అన్ని వాళ్ళకే అనుకూలంగా ఉంటాయి అని అనుకుంటున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, చట్టం ముందు ఇద్దరు సమానమే. మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 ప్రకారం చట్టంలో కొన్ని కారణాలు పేర్కొన్నారు. ఆ కారణాలు రుజువైన సందర్భంలో మాత్రమే భార్యకి గాని భర్తకి గాని విడాకులు మంజూరు చేస్తాయి. అవి వివాహేతర సంబంధాలు. అంటే మీ భార్య గాని భర్త గాని పెళ్లి తరువాత వేరే వ్యక్తితో రిలేషన్లో ఉన్నప్పుడు. గత కొంతకాలంగా బాగా వినిపిస్తున్న మాటలు లివ్ ఇన్ రిలేషన్షిప్ లీగల్ అని. అయితే ఒకటి ఆలోచించండి, జీవించడం అంటే రైట్ టు లైఫ్ అనేది మన ప్రాథమిక హక్కు. సో దానిని కోర్ట్ ఇల్లీగల్ అని చెప్పటం లేదు, కానీ సమాజం దృష్టిలో ఇల్లీగల్. అదే కాకుండా ఈ రిలేషన్షిప్ నుంచి వచ్చిన పిల్లలకు కూడా ఫాదర్ ప్రాపర్టీలో ఆస్తి హక్కు వస్తుంది. అయితే అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాలి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ఎటువంటి ట్రెడిషన్ ఫాలో అవ్వి మీకు వివాహం జరగలేదు. సో భార్య పొజిషన్ అనేది మీకు రాలేదు. తరువాత క్రుయాలిటీ, ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ వారి మాటల ద్వారా లేదా ఏదైనా ఒక వెపన్ని యూజ్ చేసి మిమ్మల్ని గాయపరిచినప్పుడు మీరు డివోర్స్కి అప్లై చేయవచ్చు. మీ భార్య కానీ భర్త కానీ ఇంటిమేషన్ ఏమీ లేకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అటువంటి సందర్భంలో వితిన్ 2 ఇయర్స్ పీరియడ్లో మీరు కోర్టులో పిటిషన్ ఫైల్ చేయాలి. మీ అనుమతి లేకుండా మతం మార్చుకున్నప్పుడు ఇద్దరిలో ఎవరికి అయినా ఇంక్యూరబుల్ డిసీజ్ లేదా మెంటల్ డిసార్డర్ ఉండి ఇంకా ఇలా అయితే నేను కలిసి బ్రతకలేను అనే విధంగా ఉన్న సమయంలో కూడా డివోర్స్కి అప్లై చేయవచ్చు. అయితే కొంతమందికి వివాహం జరిగిన తరువాత వచ్చిన ఇంక్యూరబుల్ డిసీజెస్కి కూడా డివోర్స్కి అప్లై చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు పెళ్లి టైంలో చెప్పకుండా దాచిపెట్టిన విషయాలకు సంబంధించి మాత్రమే ఈ గ్రౌండ్ యూజ్ అవుతుంది. పెళ్లి సమయానికి భర్తకి గాని భార్యకి గాని ఆల్రెడీ పెళ్లి అయిపోయి అవతలి వ్యక్తి జీవించి ఉండి డివోర్స్ తీసుకోకపోయినా మీతో జరిగిన పెళ్లి చెల్లదు, మీకు తప్పకుండా విడాకులొస్తాయి. భార్య గాని భర్త గాని చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొన్నా విడాకులు తీసుకోవచ్చు. చివరిగా 7 సంవత్సరాల వరకు అసలు మీకు ఎటువంటి సమాచారం కూడా మీ భార్య గురించి గాని భర్త గురించి గాని లేదు. ఆ సందర్భంలో ఆ వ్యక్తి చనిపోయినట్టుగా భావించి డివోర్స్కి అప్లై చేస్తారు. అంతేకాకుండా దంపతులిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కూడా విడాకులు పొందవచ్చు. దానికి ఇద్దరూ కనీసం 1 ఏడాదికి పైగా వేరువేరుగా జీవిస్తూ ఇక కలిసి జీవితం గడపడం కష్టం అనే కారణంతో అంగీకరించిన తరువాత వివాహాన్ని రద్దు చేయడానికి కోర్టులో పిటిషన్ ఫైల్ చేయవచ్చు. కానీ దానికి వివాహం జరిగిన సంవత్సరం తరువాత మాత్రమే ఫైల్ చేయాలి. పిటిషన్ ఫైల్ చేసిన తరువాత 6 మంత్స్ వెయిట్ చేయాలి. ఈ మధ్యకాలంలో భార్యాభర్తలిద్దరూ మనసు మార్చుకొని కలుస్తారేమో అని కోర్టుకి ఒక చిన్న ఆశ. ఈ 6 మంత్స్ తర్వాత విడాకులు పొందవచ్చు. ఎటువంటి సమయంలో అయినా భార్యాభర్తలు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోండి. ఒకరిపై ఒకరు ప్రేమ, నమ్మకం, బాధ్యతతో ఉండండి. ఒకరిపై ఒకరు ఆధారపడాలి. రోజులో ఎక్కువ సమయం ఆనందంగా గడపడానికే ప్రయత్నించండి. మీరు కష్టపడేది మీకోసం, మీ పిల్లల కోసం అని గుర్తుపెట్టుకోండి. మీ భర్త గురించి కానీ మీ భార్య గురించి కానీ ఎవరైనా ఏమైనా చెప్పినా నమ్మద్దు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీ తల్లిదండ్రులతో కానీ అత్తమామలతో కానీ ఇతరులతో కానీ డిస్కస్ చేయకండి. మీ ఇద్దరూ కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకోండి. వివాహం అనేది భార్యాభర్తల మధ్య విడదీయరాని శాశ్వత బంధం అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.